ఇంటర్ ఫలితాల అవకతవకలపై ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు ఏబీవీపీ నేతలు. ఈ నెల 18న విడుదలైన ఇంటర్ ఫలితాల అవకతవకలకు నైతికంగా బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ను సస్పెండ్ చేయాలని, పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకి రివాల్యుయేషన్ సౌకర్యం ఉచితంగా కల్పించాలని, రివాల్యుయేషన్ గడువు పొడిగించాలని ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు విద్యార్థి నాయకుడు అయ్యప్ప చేతికి సంకెళ్లు వేసినందుకు విద్యార్థి లోకానికి మంత్రి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నర్సంపేట ఏబీవీపీ నేతలు పిలుపునిచ్చారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నర్సంపేట శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఇంటర్ బోర్డు కార్యదర్శి వెళ్ళిన అశోక్ ఆయన చేసిన నిర్వాహకానికి నిరసనగా ఈరోజు ఆయన దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నీళ్లు నిగమ నియామకాల మీద ఎంతో పోరాడి తెలంగాణ ప్రత్యేక తెలంగాణ సాధించుకుంటే రెండోసారి అధిక మేయారిటీలో వచ్చిన ప్రభుత్వం ఈ విద్యార్థుల సమస్యలు కాకుండా కేవలం ముందు పనులు వీటి నిన్నే దృష్టి పెట్టి కేవలం ఓటర్లను కొనడానికి ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొన్ని సంస్థలు పనులాడుకొని ఈరోజు ప్రభుత్వాన్ని నడపడం మీద దృష్టి పెట్టింది. కానీ విద్యార్థుల కోసం నిరుద్యోగాన్ని పూర్తిగా తగ్గించడానికి ఈ కొన్న వచ్చిన నిదర్శనం. ఈ గోబరీన అనేటువంటి ఒక సంస్థ వాళ్ళకి ఏవైతే దగ్గర బంధువులు ఉన్నారో వాళ్ళ యొక్క ప్రయత్నాన్ని కొలవడం లక్ష్యంగా వాళ్ళకి అప్పుడే 9000 విద్యార్థుల గ్రాడ్యుయేషన్లో మార్పులు అవ్వడం జరిగింది. వాళ్ళ కావ్య అనే విద్యార్థికి మాత్రం 0 మార్క్స్ వస్తే రిజర్వేషన్లో 99 మార్క్స్ వచ్చినాయి. అంటే ఎంత వ్యత్యాసం ఇందులోనే అర్థమవుతుంది. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కానీ ప్రతి ఒక్క విద్యార్థి సమస్యలో కానీ ముందునేటువంటి పోరాడేటువంటి సంస్థ ఆ ఏబీవీపీ యొక్క జాతీయ కార్యవర్గ సభ్యుడు ఎవరైతున్నారో మాజీ రాష్ట్ర కార్యదర్శి అయ్యప్పనను ఈరోజు మొన్న ఇంటర్ బోర్డు ఎత్తు ధర్నా చేస్తుంటే ఒక క్రిమినల్ తీసుకుని ఒక ఉగ్రవాదిని ఒక టెర్రరిస్ట్ తీసుకుపోయినట్టు చేతులకు గొంతు నుంచి తీసుకుపోవడం చర్య. గతంలో రైతులకు వేడిలేసినటువంటి ప్రభుత్వం ఇది. ఈ విద్యార్థుల పట్ల రైతుల పట్ల ఎటువంటి సందేహం లేకుండా వాళ్ళను ఒక ఉగ్రవాద లెక్క టెర్రరిస్ట్ లెక్క అరెస్ట్ చేయడాన్ని మేము ఖండిస్తున్నాం. ఏబీవీపీ విద్యార్థుల పక్షాన పోరాడుకుంటే వాళ్ళని ఈ విధంగా అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మేల్కొని విద్యార్థులకు రిజర్వేషన్లో ఎటువంటి ఫీజు లేకుండా రిజర్వేషన్ చేసి చేయాలని గవర్నెన్స్ ఏదైతే సంస్థ ఉందో దానికే మళ్ళీ ఈ రిజల్ట్ యొక్క పనిని అప్పచెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ఈ విద్యాశాఖ మంత్రి ఎవరైతున్నారో ఇంత జరుగుతున్నా కానీ నోరు మెరపకుండా ఒక ముఖ్యమంత్రి ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి స్వతంత్రులనే ఒక విద్యాశాఖ మంత్రి ఎవరైతున్నారో ఈ సమర్థతను ఆయన నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇదే సందర్భంగా ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ను కూడా చేయాలని విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఈరోజు నర్సంపేట ఆధ్వర్యంలో ఏదైతే ఇంటర్ బోర్డులో జరిగిన వైఫల్యాల గురించి క్షుణ్ణంగా క్లుప్తంగా ప్రతి సంవత్సరం ఏదైతే ఉందో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ మంచి రిజల్ట్ ఇచ్చేది, ఏదైతే మన కేసీఆర్ ప్రభుత్వం ఉందో అది వాళ్ళ సొంత అవసరాలకు సొంత చుట్టాలకు ఇచ్చుకోవడం వల్ల దాదాపు 9000 మంది విద్యార్థులకు అన్యాయం జరిగింది. అందులో 21 మంది ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం. దీన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నర్సంపేట శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇప్పటికైనా 9000 మంది విద్యార్థులకు ఉచితంగా రీఇవాల్యుయేషన్ అదేవిధంగా రీరిజల్ట్ ఇవ్వాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉంది. లేని ఏడల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తీవ్ర నిరసన నెలకొంటూ ఉంటుంది. అదేవిధంగా వాల్యుయేటర్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళను వాల్యుయేటర్స్గా పరిగణించాలి. ఎలాంటి బాధ్యత ఎలాంటి చదువు అర్హత లేని వాళ్ళను వాల్యుయేటర్లుగా తీసుకోవడం వలన రిజల్ట్ చాలా తప్పిదాలు జరిగినాయి. ఇప్పటికీ 3 రోజులలో రిజల్ట్ అనౌన్స్ చేస్తూ ఉన్నారు. దాన్ని బహిర్గతంగా చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నర్సంపేట డిమాండ్ చేస్తూ ఉన్నది. జై హింద్, జై భారత్.